దేవుడా 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 హా ఈ డైలాగ్ మీదా లేకపోతే శ్రీదేవి గారిదా ఇంకెవరిదేనా అది యాక్చువల్గా అప్పుడు తేజ నా అసిస్టెంట్ తేజకు వచ్చిన ఐడియాతో ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఏదో ఇచ్చినప్పుడు అలా అనుకునేది అనుకునేది అనేది చాలామంది చేస్తారు సో శ్రీదేవి గారు అంటే క్యూట్గా ఉంటుందని తనతో తను సజెస్ట్ చేస్తే అది నాకు నచ్చి నేను శ్రీదేవి గారికి చెప్పాను మీరు దేవుడిని నమ్ముతారా ఇప్పుడు దేవుణ్ణి నమ్మటం నమ్మకపోవటం కన్నా ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ దేవుడిని అది డిఫెండ్ చేయాలి ఇప్పుడు దేవుడు అనేది నాకు ఎర్లియెస్ట్ మెమరీస్ ఒక ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవ్రీ ఫిజికల్ ఎమోషనల్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ అంటే విశ్వాన్ని క్రియేట్ చేసింది ఎవరు దేవుడు ప్రపంచాన్ని క్రియేట్ చేసి నిన్ను నన్ను క్రియేట్ చేసింది ఎవరు దేవుడు అనే ఒక వర్డ్ తోటి మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం సో అప్పుడు దాని తర్వాత ఎందుకు క్రియేట్ చేశాడు అవసరం ఏంటి అసలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది సెకండరీ క్వశ్చన్ సో తనే క్రియేట్ చేసినందుకు మనం ఏం చేయాలి అనేది థర్డ్ క్వశ్చన్ ఇది నేను చిన్నప్పుడు అంటే నాకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తులేదు వినాయక చవితి అప్పుడు పూజలు చేసినప్పుడు మా మదరు పుస్తకాలు పెడితే అక్కడ 3 రోజులు దాన్ని బ్లెస్ చేస్తారు అందుకని మన చదువు వచ్చేస్తుంది అని ఒక దానితో ఫస్ట్ నాకు లంచం అనేది అప్పుడు తెలిసింది అంటే ఇలా చేస్తే అలా అవుతుంది అనేది మొదటి ఆస్పెక్ట్ అంటే నువ్వు చదువుకోవడం కన్నా ముఖ్యం నీ పుస్తకాలు పెడితే నీకు అక్కడి నుంచి చదువు వచ్చేస్తుంది ఎక్కువ అనేది కానీ 3 రోజులు చదువు తప్పించుకోవచ్చు అనేది నాకు చాలా ఆనందం వేసేది సో ఫస్ట్ టైం ఐ థింక్ దేవుడిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దేవుడి కన్నా పెద్దవాళ్ళు నమ్మే దేవుడిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అవగాహన మదర్ నుంచి వచ్చింది అక్కడ సో సెకండ్ పాయింట్ ఏంటి నేను పర్సనల్గా దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇప్పుడు మా నాన్నమ్మ షీ యూజ్ టు రైట్ రామాయణం రామకోటి అని తను వందల పుస్తకాలు రాశారు భద్రాచలం దేవస్థానం లేదా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు ఆవిడ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆవిడ ఉంటే రాయటమే చూశాను ఏం చేయరు పొద్దున్న లేచి రామకోట రాయటం మొదలెడతారు రాత్రి నిద్రపోయే వరకు అండ్ షీ గాట్ ఏ పెరాలసిస్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఆవిడ కన్నా దైవ భక్తురాలు నేను చూడలేదు ఆవిడనే తర్వాత నేను ఒక వెనకాల ఏదో ఊర్లో వెనకాల పెట్టేసి పెరాలసిస్తో ఒక రూమ్లో పెట్టేస్తే ఆవిడ మీద బొద్దింకలు తిరగడం చూశాను సో ద ఫస్ట్ టైం అసలు నాకు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటి దేవుడిని పూజించిన ఈవిడికి ఎలా అవుతే ఏంటి అసలు దేవుడు అని అప్పుడు ఫస్ట్ ఆలోచించడం మొదలెట్టాను అంత భక్తురాలు ఆవిడ ఎంత బాధపడి పోవాలనేది నాకు ఒక అప్పుడు ఒక ఎలిమెంట్ ఆస్పెక్ట్ వచ్చింది దేవుడి మీద అంటే నా పాయింట్ ఐ జస్ట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ దిస్ బికాస్ దేవుడు డెఫినేషన్ ఫస్ట్ అబౌండ్ సంపూర్ణ రామాయణం సినిమా రాముడు ఇలా అనుకుని ఒక మంత్రం చదివి ఒక బాణం వేస్తారు అక్కడ అటేపు నుంచి రాక్షసుడు ఇంకోటి ఎవడు మళ్ళీ ఆ బాణం చేతి షేప్ మారుతున్నా అక్కడి నుంచి వాడేదో ఇంకో బాణం తీసి వాడేస్తాడు ఆ రెండు కొట్టుకుంటే అని మెమరీస్ చెప్తున్నాను నేను అప్పుడు మా మదర్ని అడిగాను ఇప్పుడు రాక్షసుడు బాణం వేసిన తర్వాత అతను అలా చూస్తూ ఉంటాడు ఆ బాణం ఏం షేప్ మారుతుందని అప్పుడు గవుకు నీటి వేసేయచ్చు కదా అని అడిగాను అది మా మదర్ అసలు విపరీతంగా ఇదైపోయి ఏంటది రాముని అలా అంటావు అది ఇదే నేను సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఎ కిడ్ మన ఓహ తెలియనప్పుడు ఇన్ని రకాల వర్షన్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు మన మైండ్లో ఒక ఆస్పెక్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది దాని తర్వాత దేవుడు ఉన్నాడా లేదా అనేది సెపరేట్ క్వశ్చన్ దేవుడు ఉన్నాడనేది నమ్మితే ఏంటి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఇంకో క్వశ్చను పూజ చేసి మనకి ఏదో చేసేస్తాడు అని ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది ఆల్ 3 దీస్ థింగ్స్ ఆర్ సెపరేట్ సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ దేవుడిని నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది జస్ట్ కొంచెం ఏదో డైరెక్షన్ కొంచెం ఇటు అటువచ్చు లేకపోతే 2-3 విషయాలు నాకు ఇటు అటు తెలియచ్చు కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఏదో ఉండి ఉండాలి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి దాని పేరు దేవుడు అని అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్ సో యూ యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్ కరెక్ట్ యూ బిలీవ్ యా బట్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఇస్ బాలాజీ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ గణపతి ఐ డోంట్ బిలీవ్ నేను డెఫినేషన్ ఏమిస్తున్నానంటే దేవుడికి విచ్ ఎవర్ ఫోర్స్ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ థింగ్. సో మీరు బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం అంటే నాకు తెలియదు బ్రహ్మ సమాజం అంటే నిరాకార భగవంతుడిని కొలిచేవాళ్ళు బ్రహ్మ సమాజం ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఆస్పెక్ట్ నేను నా పర్సనల్గా తీసుకుని డెఫినేషన్ చెప్తున్నాను నేను క్రియేట్ చేయట్లేదు నేను నమ్మే నాకు అర్థమైన ఆస్పెక్ట్ నేను చెప్పేది సో సెకండరీ పాయింట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని నమ్మినప్పుడు తిరుపతి వెళ్తారు లైన్లో నుంచి ఉంటారు దర్శనం చేసుకుంటారు లేకపోతే సాయిబాబా గుడి లేకపోతే కొబ్బరికాయలు కొడతారు అదేంటంటే వాళ్ళందరూ చాలా ఈగోయిస్టిక్ అనే ఉద్దేశం ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు లేకపోతే మీరు చేసిన తప్పుని క్షమించేస్తాడు లేకపోతే మీకు లేని ఆస్తుల్ని ఇచ్చేస్తాడు
నేను ఆనందం ఇచ్చేస్తాను అనుకుంటాం అనేది చాలా మూర్ఖత్వం అనేది నా ఫీలింగ్.